ఇప్పుడు ఈ కరువు మండలాల్లో ఒకవేళ నిజంగా ప్రకటిస్తే అక్కడ ఏదైతే మన విత్తనం కూడా వేయకుండానే ఆ తర్వాత అంతా కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితులు చాలా ఊర్లలో విత్తనం వేసి కూడా మొలచలే. ఆ విత్తనానికి ముందు వచ్చేసి ఎరువులు మిగతాటి పెట్టుబడులు ఎరువులు పెట్టింటాడు, అదంతా నష్టం. కనీసం కరువు మండలంగా ప్రకటిస్తే వాటికైనా వాటికి రైతుకైనా ఖర్చు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్పుట్ కింద కొంత అమౌంట్ వచ్చే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఈ క్రాపింగ్ ఇన్సూరెన్స్ పెట్టాక అది మొలిచిన తర్వాత మీ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకొని దానికి ఇన్సూరెన్స్ పాడో వస్తుంది. ఇక్కడ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతు ముందు ఎరువుల ఖర్చు పెట్టినది పోయింది, ఇత్తనం వేసినది కూడా పోయింది. కాబట్టి అట్లాంటివి కరువు మండలాలుగా ప్రకటిస్తే రైతుకి ఇన్పుట్ సబ్సిడీలు వచ్చే విధంగా ఉంటాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని లాభాలు కరువు మండలాల ద్వారా వచ్చే పరిస్థితి ఉంటే నిజంగా కరువు వచ్చినా కూడా మన మండలాలు కానీ మన కడప జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించలేదంటే ఇక్కడ ఉండే పరిపాలించే ఎంపీ ఏం చేస్తాడు, ఇక్కడ ఉండే అగ్రికల్చర్ అధికారులు ఏం చేస్తారు, నాకైతే అసలు చాలా ఇది చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంది. అంటే రైతులు అంటే మీకు అంత చిన్న చూప, అంత వివక్ష, వాళ్ళు పడే ఇబ్బందులు మీకు కనపడడం లేదా? నిజంగా వర్షం పడితే ఆ తర్వాత ఏదైనా బుల్డోజ్ చేయమని అడుగుతుంటే మా తప్పు అవుతుంది. నిజంగా వర్షం పడలేదు, ఖరీఫ్ ఎత్తిపోయింది, రబీలో చాలా సమస్యగా ఉంది. ఇంత సమస్యాత్మకంగా ఉంటే పక్క జిల్లాల్లో ఏమో కరువు జిల్లాలో 40 మండలాలను ప్రకటిస్తారు, మన కడపలో ఒక్కటి కూడా ప్రకటించలేదంటే ఇక్కడ పరిపాలన చేసే అధికారులది దీనికి 100% కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అనుకుంటే ఈ రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని రేపు ఎల్లుండిలో కూడా ఆ కరువు మండలాలకు అదనంగా కొన్ని మండలాలు వచ్చి చేర్చే విధంగా ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దానిపైన దృష్టి పెట్టి పులివెందుల రైతాంగాన్ని కానీ కడప జిల్లా రైతాంగాన్ని కానీ ఆదుకోవాలని మరీ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీకి కావచ్చు వాళ్ళ అధికారులకు కావచ్చు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.